టీడీపీ దూకుడికి ఇంకా బ్రేకులు లేనట్టు అని అనుకోవాలా ఈ నోటిఫికేషన్తో? అంటే ఎన్నికల కమిషన్ విజయం టీడీపీ తన విజయంగా ఖాతాలు వేసుకుంటుందా? ఈయన దాని వలన జనంలో ఫీలింగ్ రావట్లే, ఎమోషన్ రావట్లే, ఆడు అంతే ఈయన అంతేలే అనే ఫీలింగ్ వస్తుంది. అది అర్థం చేసుకుంటే బెటర్ వాళ్ళు. ఈ ఫ్రస్ట్రేషన్ వెనక గెలుపు అవకాశం ఏమన్నా కనిపిస్తుందా టీడీపీకి? ఎందుకంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటే ఒక ముఖ్యమంత్రిని ఆడు ఈడు ఫేక్ సీఎం అంటే ఎంత ఆవేశంగా. అసలు ఏ ఎన్నిక నిర్వహించినటువంటి వాళ్ళు అసలు ముఖ్యమంత్రి ఏంటి? రాజ్యాంగబద్ధము, ప్రజాస్వామ్యబద్ధము, పల్లె ప్రాంతము, అందులో నైతిక హక్కులు, పంచాయతీల వ్యవస్థ, ఇన్ని ఒకదంపుడు ఒక నిసలు ఎత్తున్నాం. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వల్ల తెలుగుదేశానికి మైనస్. లోకల్లో డబ్బు తీసుకునేటువంటి వాడు ఈ ఇందులో చంద్రబాబు గారు చేసిన పని ఏమన్నారప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నైతిక బాధ్యత వహించి జగన్ రాజీనామా చేయాలి ఇమీడియట్గా. ఎందుకంటే మొన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మీరు అలాగే అన్నారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయండి అని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిజాయితీగా, నియమబద్ధంగా, బాధ్యతాయుతంగా, రాజ్యాంగబద్ధముగా అనే పదాలన్నీ కూడా వినసొంపుగా ఉండేటువంటి పదాలే కానీ ఆయన నోట్లో నుంచి వస్తే దానికి తగిన నైతికతగా ఉంది అని ఎవరు అనుకోవట్లేదు. యూఆర్ ఏ క్రిస్టియన్, ఐఆమ్ ఏ హిందూ అంటే అది చంద్రబాబు గారు అనడం కూడా ఆ వ్యాఖ్యలు, దాన్ని అసలు ఎటువంటి రాజకీయంగా చూడాలి? జగన్ వచ్చిన తర్వాత జగన్ మావాడు అనే నమ్మకంతో కన్వర్షన్స్ పెరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో. ఇది ఇంకోటి అంటే భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నంలో ఇది ఒక స్ట్రాటజీ అనుకోవాలా? పాత శివసేన స్టేట్మెంట్ ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తున్నారు. శివసేన అలాంటి స్టేట్మెంట్లో ఫెయిల్ అయింది. అయితే రామతీర్థం ఘటనలో ఏ వన్గా చంద్రబాబు గారి పేరు? రామతీర్థం సందర్శకుని వెళ్ళినప్పుడు విజయసాయిరెడ్డి గారి కారు మీద జరిగిన దాంట్లో ఏ వన్గా చంద్రబాబు గారి పేరు? ఏ టూగా అచ్చెన్నాయుడు గారు, ఏ త్రీగా కళా వెంకటరావు? అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా సింపతి రాదు, కానీ తన్ని ఆ విధంగా ఉంచడం అనేటువంటి దానివల్ల సింపతి, ఏది పాప ఆయన ఏదో ఆపరేషన్ చేయించుకున్నాడు. అయితే నెల రోజులు ఆయన ఉంచడం వల్ల మళ్ళీ ఆ సింపతి పోయింది. ఫుల్లీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసిందా? మొన్నటి వరకు జూమ్కే పరిమితం అవుతున్నారు, లేదంటే పక్క రాష్ట్రాల్లో ఉంటున్నారు, ఎలాంటి విమర్శలు, కానీ ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఒక ఆయన్ని సీఎం బూతులు తిట్టినా ఏం తిట్టినా ప్రతిసారి ఏదో అంశం మీద మీడియా ముందుకు వచ్చేస్తున్నారు చంద్రబాబు గారు. స్నాక్స్తో ప్రెస్ మీటు, లంచ్తో ప్రెస్ మీటు, సాయంత్రం ఇట్లా మొత్తం రోజుకి 4 ప్రెస్ మీట్లు ఉంటాయి. చొక్కాలు నలగని ఉద్యమం బాగా చేస్తారు. ఎందుకంటే పోలీసులు చొక్కా పట్టుకుని చేయి పట్టుకున్నారనుకోండి 180 మంది వెళ్ళిపోతారు వీళ్ళకి. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కాస్తంత దూకుడు పెంచిందా? తాజాగా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, వాళ్లలో కనిపిస్తున్న ఆవేశం అనర్థమా లేదంటే ఒక అవకాశమా? ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికల నగార మోగిందో కాస్తంత జోష్ పెరిగినట్టు కనిపిస్తోంది, అలాగే వరుసగా ఎదురు దెబ్బలు తిని ఒకేసారి కోలుకునే అవకాశం వచ్చినట్లు ఏమన్నా టీడీపీ ఫీల్ అవుతుందని అనుకోవాలా? ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సార్, ఒక రకంగా కొద్ది ఒక 2-3 డేస్ నుంచి ఒక జోష్ పెరిగింది టీడీపీలో అన్నట్టు కనిపిస్తుంది. టీడీపీ దూకుడికి ఇంకా బ్రేకులు లేనట్టు అని అనుకోవాలా ఈ నోటిఫికేషన్తో? అంటే ఎన్నికల కమిషన్ విజయం టీడీపీ తన విజయంగా ఖాతాలు వేసుకుంటుందా? అంటే జోష్ పెరగడం అనే కంటే కూడా ఎందుకో ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. అది జోష్ అయితే కనుక అట్టు ఉండదు, కానివ్వండి జగన్ గారు చూస్తాడు కదా మా సత్తా ఏంటో అంటాం జోష్ తొడగొడతారు. అంతేగాని ఆడెంత వాడు వీడు ఇవన్నీ రావు, సంథింగ్ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారు. అది మేబీ ఎలక్షన్ కమిషన్ మీద సంతృప్తి కంటే అసంతృప్తే ఉందో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈయనకి ఫేవర్గా అయితే కనుక మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాలి. ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రూరల్లో గెలవడం కష్టం ఇప్పటికిప్పుడు, ఫ్యూచర్లో మార్పు ఉండొచ్చు, ఇప్పటికిప్పుడు రూరల్లో కష్టం. ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ ఫలాలలో 100కి 80% రూరల్కే పోతున్నాయి. రైతులకు ఇచ్చే డబ్బులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, డ్వాక్రా మహిళలకి డబ్బులు ఎప్పటికప్పుడు ఇస్తున్నారా, అట్లాగే కాపు నేస్తాల, చేయూతల, అమ్మఒడి, ఇళ్ళ,
ఇన్ని ఇస్తుంటే ఇంతకంటే అద్భుతంగా ఏమైనా ఇచ్చారు గతంలో? వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి పని జరుగుతున్నది. సమస్యలు ఉంటాయి, 1% ఉండొచ్చు, 5% ఉండొచ్చు, 10% ఉండొచ్చు, బట్ 90% ఆర్ సాటిస్ఫైడ్. అక్కడ ఏళ్ల తరబడి ఆఫీసులు చుట్టూ తిరిగే స్టేజ్ నుంచి ఇప్పుడు ఫెసిలిటీ ఇంటి దగ్గరకు వస్తుంది డైరెక్ట్గా. జన్మభూమి కమిటీ వాడి దగ్గరికి వెళ్ళి బతిన్లాడుకునే స్టేజ్ నుంచి ఇంటికి వచ్చి వాలంటీర్ అడిగి రాసుకుపోతున్నాడు. అలాంటి దశలో అంతకంటే ఇంకోటి పైసలు పడుతున్నాయి, ఏదో ఒక రూపంలో పైసలు పడతానే ఉన్నాయి కదా గవర్నమెంట్ పబ్లిక్కి. పడుతున్నప్పుడు అంతకంటే అద్భుతంగా పరిపాలించుంటే ధైర్యంగా ఉండొచ్చు, లేదు కదా అంతకంటే. అయితే ఇప్పటికిప్పుడైతే ఏం లేదు కదా, ఫ్యూచర్లో ఏమన్నా అధ్వానంగా ఉంటుందేమో చెప్పలేము ప్రస్తుతానికి. అంటే అప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వల్ల తెలుగుదేశానికి మైనస్, లోకల్లో డబ్బు తీసుకునేటువంటి వాడు ఈ ఇందులో చంద్రబాబు గారు చేసిన పని ఏమన్నారు అప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను మీకు డబ్బులు అందిద్దామని చూస్తే మోడీ నన్ను జగన్ కేసీఆర్ కుట్ర పన్ని అడ్డుపడుతున్నారు, అందుకని నేను పసుపు కుంకుమం ద్వారా డబ్బులు ఇస్తున్నా. అంటే ఏంటి, డబ్బులు తలా 5,000 10,000 పొందాం అనుకున్నారు ఓట్లకి. అక్కడ ఆయన బయటికి తినేయలేదు కాబట్టి ప్రభుత్వం డబ్బులే పంచా మీకు, అదే పసుపు కుంకుమం పేరుతో పంచారు ఎన్నికలు. అంటే ఓటు కొన్నా 10,000 రూపాయలు నాకు, నేను కొన్నాను కాబట్టి నాకు అమ్మండి పరోక్షంగా, అదే కదా. అంటే ఆ పసుపు కుంకుమం ఇప్పుడు జగన్ అమ్మఒడికి ఇస్తున్నాడు అంతే కదా, అమ్మఒడి ఏంది, బోల్డ్ బోల్డ్ ఇస్తున్నాడు కదా. అంటే ఆ 10,000 4,000 అదే అయ్యేస్తున్నాడు. తర్వాత సున్నా వడ్డీల డబ్బులు ఇంకో పక్కన ఇంకోటి ఇంకోటి చాలా ఉన్నాయి కదా, నేస్తాలు ఇట్లాంటి చేయూతలు ఇట్లాంటివి. ఇంకోటి మొన్న ఆత్మనిర్భర భారత్లో నుంచి వచ్చిన డబ్బులు అయ్యేస్తున్నారు, గ్రౌండ్లో స్కూళ్ళు మారుస్తున్నారు, స్కూళ్ళు పెంచుతున్నారు, సదుపాయాలు మౌలిక సదుపాయాలు పెరుగుతూ ఉన్నాయి. అట్లాంటప్పుడు రూరల్లో ఇప్పటికిప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉండదు అంతగా, అందులో పంటలు బాగానే పండినాయి ఈ 2 ఏళ్లలో. ఇదివరకు కరువు కష్టాలు నష్టాలు ఉన్నాయి, ఇప్పుడు పంటలు సక్రమంగానే పండినాయి కదా. ఇంకోటి అప్పుడు రుణమాఫీ మొదటి 2 ఏళ్ళు వస్తా సస్తా చివరిలో అంత ఇచ్చారు, 7,000 8,000 ఎకరాకి అట్లా ఇచ్చుకొచ్చారు. హయ్యెస్ట్ లక్షన్నర ఇస్తానన్నదో 30,000 40,000 చేతులు పెట్టారు. సరే ఇక్కడ వీళ్ళు 30 40,000 పెద్ద కమతాలు కాదు కదా, ఇక్కడ ఇప్పుడు చిన్న కమతాల వాళ్ళదే లెక్కకు వస్తుంది. పల్లెల్లో చిన్న కమతాల వాళ్ళందరికీ అయితే డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, ఏ నెలక ఏ ఏడాదికి ఏడాది డబ్బులు 7.5 గవర్నమెంట్ సెంట్రల్ది అయితే 6,000 3,000 అది కూడా ఇలా ఖాతాలో రాసుకుంటున్నారు అనుకోండి, 3 సార్లు ఎదుగు జగన్ అన్న వేస్తున్నాడు అని వీళ్ళు వెళ్ళి చెప్పి రావాలి కానీ కనబడుతుంది కదా అది ప్రధానమంత్రి. బట్ అది గ్రౌండ్ లెవెల్లో బీజేపీకి ఆ సీన్ లేదు కాబట్టి అది మాదే అని చెప్తాడు ఈయన. బట్ ఏకదమ్ 7.5 అయితే వేసాడు కదా వరుసనే 2 ఏళ్ళు కూడా అయినాయి కదా, అందులో కష్ట సమయంలోనే వేసుకొచ్చారు కదా, అది జరిగింది. రెండవది ఇది కూడా చేయూత పథకాలు ఇట్లాంటి డబ్బులు కూడా ఏదో ఒకటి వస్తున్నాయి, ఇళ్ళు కూడా ఇచ్చాడు మోననే. కాబట్టి ఇప్పటికిప్పుడు అంత వ్యతిరేకత అయితే కనిపించదు, కాబట్టి అది వీళ్ళలో ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు అనుకుంది ఎంపీటీసీ జెడ్పీటీసీలు అది కూడా నోటిఫికేషన్ రద్దు అవుతుందని. నోటిఫికేషన్ రద్దు అయితే వాళ్ళందరూ కోర్టుకు వెళ్తారు, ఎందుకు ఎన్నికైనోడు ఎన్నిక కాదు అని చెప్తే ఎట్లాగా. కాబట్టి అప్పుడు సాగతీస్తుంది, ఆ తర్వాత ఇంకొక 6 నెలలు అయిపోతే అప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఇవి పెట్టాలి. అంటే అప్పుడు ఈ వివాదాలు లేని ఎన్నికలు ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు అవి, ఇంకో నెల అయితే మున్సిపల్ ఎన్నికలు పెట్టేస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో అర్బన్లో బీజేపీకి ఇదే టీడీపీకి ఫెచ్చింగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఈ పథకాల ప్రయోజనాలు అర్బన్లో తక్కువ, ఇంకోటి ఈ పథకాల వల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళ వల్ల అర్బన్లో మిడిల్ క్లాస్ సఫర్ అవుతున్నారు. బికాజ్ ఈ పథకాల వలన ఇంటి దగ్గర పనులు చేసేవాళ్ళు దొరకట్లేదు, అన్ని రకాల పనులకి కాస్ట్ పెరిగిపోయింది, దీనివల్ల ఒక అసంతృప్తి ఉంది. ఇంకోటి ఎంతకి డబ్బులు పంచుకుంటున్నారు కానీ అభివృద్ధి ఏం చేస్తున్నారు, రోడ్లన్నీ గుంటలు పడిపోయి ఉన్నాయి, నడుములు ఇరిగిపోతున్నాయి, ఆసుపత్రుల్లో వైద్యానికి డబ్బులు జేబుల్లో నుంచి పడుతున్నాయి, ఆరోగ్యశ్రీ పేదోడికి ఉంటుంది కానీ మధ్యతరగతికి ఉండదు కదా, వాళ్ళందరిలో ఒక కసి ఉంది. వాళ్ళైతే గ్యారంటీకి అగ్నిస్ట్ పడేది ఓటు, అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు. ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇట్లా ఆపేసి పంచాయతీలు ఆపేసి డైరెక్ట్గా వెళ్తారని తీరా చూస్తే పంచాయతీ అనౌన్స్ చేశారు, దానివల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే రేపు పొద్దున ఎంత కాదన్న అది పార్టీలకు అతీతమని చెప్పినా కూడా జనానికి అయితే తెలుసు కదా, ఒక ఊళ్ళో ఈ గెలిచిన వాళ్ళందరూ మావాడే అని చెప్పుకుంటే ఊరుకుంటారా, నవ్వరా? ఈ ఫ్రస్ట్రేషన్ కనుక గెలుపు అవకాశం ఏమన్నా కనిపిస్తుందా టీడీపీకి? ఎందుకంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటే ఒక ముఖ్యమంత్రిని ఆడు ఈడు ఫేక్ సీఎం అంటే ఎంత ఆవేశంగా మా పిలవాల్సిన అవసరం అయితే లేదు కదా. కనుక ఫ్రస్ట్రేషన్ రాదు కదా, గెలిచేస్తే జగన్ మీద ఎందుకు అంత కోపం అని అంటే అదే తను చేస్తున్న యాక్టివిటీ. ఇప్పుడు వీళ్ళని చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి అన్నీ కూడా జగన్ని టార్గెట్ చేసిన, జగన్ కూల్గా పక్కకి వెళ్ళిపోయాడు, తిట్టలా ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోయి ఈ రియాక్ట్ కాల
ఇక్కడ వీళ్ళు ఏమవుతున్నది, జగన్ ఇక్కడ కూల్గా చేస్తుంది ఏంటి, వీళ్ళతో తిట్టిస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే వారు వీరయ్యారు. ఒకప్పుడు చంద్రబాబు గారు ఏం చేసేవాళ్ళు అంటే జగన్ని తిట్టించాలంటే, అదే ఇప్పుడు రాజశేఖర రెడ్డిని తిట్టించాలంటే ఓ రోజాతో తిట్టించడం, ఇదే కొడాల నానితో తిట్టించడం వీళ్ళు తిట్టేవాళ్ళు. ఏ క్యాస్ట్ వాళ్ళని ఆ క్యాస్ట్ వాళ్ళతో తిట్టించడం అనేది చంద్రబాబు గారి స్టైల్. ఆ ఫార్ములా ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు ఈయన అలాగే తిట్టిస్తున్నారు, కొడాల నానితో తిట్టిస్తున్నారు, వంశీతో తిట్టిస్తున్నారు, అంతే కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అది జనంలోకి పోతుంది, ఈవెన్ సొంత వర్గంలోనే అది తట్టుకోలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ తిట్లు మామూలుగా లేవు. జగన్ని ఆ స్థాయిలో కూడా తిట్టలేదు ఎవరు ఇంతవరకు. జగన్ని తిట్టిన తిట్లలో అంత దారుణాలు లేవు, స్థాయి దాటి పరిమితి మించి బీభత్సమైన బూతులు, బూతులే బూతులు. అందుకనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అలా తిట్టడం అనేది, అంటే గతంలో వీళ్ళు తిట్టారు కానీ చంద్రబాబు గారు ఆ స్థాయిలో తిట్టలేదు కదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు. నేను అనేది అదే, ఇది ఆ సంప్రదాయం కరెక్ట్ కాదు. చంద్రబాబుని విమర్శించు, తీవ్రంగా విమర్శించు. ఎందుకు పనికి వస్తావు నువ్వు, ఇప్పుడు ఈయన మాట్లాడుతుంటాడు అసెంబ్లీలో జగన్ గారు బుర్రాడుందా, ఇవి అదైనా ఏకవచన సంబోధన మంచిది కాదు. కాకపోతే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయి అంతే కాబట్టి అందులో బూతులు ఏం లేవు, వెటకారం లేదా ఇసుగు అంతవరకే. బట్ ఇది బూతులు ఒక ఈయన మాట్లాడేది, అవి మాత్రం కంట్రోల్లో ఉండాలి. ఆ కంట్రోల్ చేయకపోవడం వల్ల అసహనం అయ్యి ఉండొచ్చు ఇది నన్ను ఇట్ట అంటారా. అయితే ఏంటంటే ఇక్కడ అక్కడే తన స్థాయి తగ్గించుకుంటున్నారు. ఇప్పుడు ఓ పెద్ద ఆయన మన ఊళ్ళోనే ఓ ముసలాయన ఉన్నారనుకుందాం, ఓ నాన్నగారు తాతగారి వయసు ఉంటారు అనుకుందాం, వాళ్ళని ఎవరైనా తిడతన్నప్పుడు ఏమంటాం, సిగ్గుందిరను వాళ్ళని తిట్టేది ఏంటంటాం. అదే ఈయనే బూతులు తిడుతున్నాడు అనుకోండి, ఎరా ఎదవైట్రా అంటున్నాడు అనుకోండి, ఈడు కూడా ఏంట్రా ఎదవా అన్నాడు అనుకోండి, అప్పుడు ఏముంది, నీ నోరు అదుపులో లేదు ఆడినోరు అంతే, ఇద్దరు పాయసి నోరు గాళ్ళే అంటాం అంతే కదా. ఇప్పుడు ఈయన మాట్లాడడం వల్ల అది జరుగుతాం. అదే బాబుగారు సైలెంట్గా ఉంటే ఇప్పుడు వీళ్ళు అన్నారు మాట్లాడినియండి, వాళ్ళ కర్మానికి వాళ్ళు పోతారు, జనం చూసుకుంటారులేండి అన్నారనుకోండి, చూడు పాపం పెద్ద ఆయన ఎంత చక్కగా మాట్లాడాడో అని వస్తుంది. ఎప్పుడైతే ఈయనే వాడు వీడు అంటున్నాడు, జగన్ ఆ మాట అంటాడు, వాడు అంటలేదు చంద్రబాబు. కాబట్టి అది ఈయన దానివల్ల జనంలో ఫీలింగ్ రావట్లే, ఎమోషన్ రావట్లే, ఆడు అంతే ఈయన అంతేలే అనే ఫీలింగ్ వస్తుంది. అది అర్థం చేసుకుంటే బెటర్ వాళ్ళు, లేదు ఇదే ద్వారా కరెక్ట్ అనుకుంటే వాళ్ళు ఇష్టం. డివిజనల్ బెంచ్ నుంచి తీర్పు వచ్చిన తర్వాత టీడీపీ నుంచి ఒక డిమాండ్ వచ్చింది, వరలరామయ్య గారు వ్యాఖ్యలు మనం చేసిన వ్యాఖ్యలు చూస్తే నైతిక బాధ్యత వహించి జగన్ రాజీనామా చేయాలి ఇమీడియట్గా, ఎందుకంటే మొన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మీరు అలాగే అన్నారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయండి అని. ఇప్పుడు నేను అడుగుతున్నాను మీరు అంటే నిజంగా అక్కడ నైతిక బాధ్యత ఎవరు వహించాలి? మంచిదే, డౌటే లేదు, రాజీనామా చేయాలి. అప్పుడు మరి నిమ్మగడ్డతో రాజీనామా వీళ్ళు చేయించి ఉంటే నిమ్మగడ్డ తరపు నేను అడుగుతున్నారు కదా, నిమ్మగడ్డ వీళ్ళ పార్టీ కార్యకర్త అధికారికంగా కాదు కదా, అనధికారికమో కాదు వాళ్ళు చెప్పాలి జనం నమ్మాలి. అనధిగా ఆయన అధికారికంగా కార్యకర్త కానప్పుడు ఆయన తరపు నేను ఎందుకు ఒకళ్ళతో పుచ్చుకోవడం, ఆయన అడగాలి నన్ను రాజీనామా చేయమన్నారు మీరు రాజీనామా చేయమని అంటలేదు కదా. ఇంకోటి నైతిక బాధ్యత వహిస్తే ఖచ్చితంగా ఫస్ట్ నిమ్మగడ్డ రాజీనామా చేయాలి, చంద్రబాబు గారు ప్రతిపక్ష పాత్రకు కూడా రాజీనామా చేయాలి. ఎందుకు, తన హయాంలో ఒక్క ఎన్నిక నిర్వహించినందుకు. కాకినాడకు కూడా కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చాక, మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడేమో మొట్టికాయలు చెల్లకాయలు చెంపకాయలు అని రాస్తున్నాం. ఆ రోజున మరి కోర్టు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాకే కాకినాడ జరిపింది. చంద్రబాబుకు మొట్టికాయన ఉన్న ఎవరైనా రాశాడు, ఒక్కడన్నా హెడ్డింగ్ పెట్టాడు, ఇంక్లూడింగ్ సాక్షి వాళ్ళకు కూడా జాతకాల బాబుకు మొట్టికాయలని రాయడు, కోర్టు ఆగ్రహం అని రాశారు కానీ. కాబట్టి అప్పుడు ఈ లెంపకాయలు మొట్టికాయలు ఇవన్నీ కూడా ఇప్పుడు రాస్తున్నారు. అక్కడ బేసిక్గా అయితే ఆ రోజున ఒక్క ఐదేళ్లలో ఒక్కటి కూడా ఎన్నిక నిర్వహించినందుకు నైతిక బాధ్యత ఎవరు వహించాలి? జీవితంలో రాజకీయాలే చేయకూడదు కరెక్ట్గా చెప్పాలంటే, ఎందుకంటే పొరపాటు ఒకటి జరగడంలో తప్పులేదు. కానీ అసలు ఏ ఎన్నిక నిర్వహించినటువంటి వాళ్ళు అసలు ముఖ్యమంత్రి ఏంటి? రాజ్యాంగబద్ధము, ప్రజాస్వామ్యబద్ధము, పల్లె ప్రాంతము, అందులో నైతిక హక్కులు, పంచాయతీల వ్యవస్థ, ఇన్ని ఒకదంపుడు పని అసలు ఎత్తున్నాం. ఏమైపోయినాయి అన్నప్పుడు చచ్చిపోయినాయా? 2018 పోను వదిలేసి మున్సిపాలిటీలు ఎప్పటి నుంచి జరగాల? విశాఖపట్నం ఎన్నేళ్ళు అయింది ఆగిపోయి? ఎన్ని మున్సిపాలిటీలు ఆగిపోయినాయి? తిరుపతి ఏమైపోయింది? ఇవన్నీ ఎందుకు ఆపేశారు? కొన్ని కరోనాలు ఉన్నాయి అప్పుడు, ఏమీ లేనప్పుడే ఎందుకు నిర్వహించలే నువ్వు? ఇంకోటి ఈ ప్రభుత్వం వచ్చాక ఆపిందా, ఆపుదాం అనుకుందా, నడుపుదాం అనుకుందా? నడపాలనినే కదా ఎన్నికలు పెట్టింది, నువ్వు చేయలేదు కదా, మరి అప్పుడు నైతిక తప్పెవరిది?
బేసిక్గా ఇక్కడ ఒకటి ఏంటంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు కాబట్టి నిమ్మగడ్డని ఆయన మాట ఏనంలే అంటున్నారండి ఎవరైనా సరే. ఆ పదవి లేకపోతే ఆయన వ్యవహార శైలి నైతికంగా కరెక్ట్ అని ఎవరు ఫీల్ అవ్వట్లే. తన లేఖ వ్యవహారం కావచ్చు, అటుది ఇటు మాటలు కావచ్చు, మధ్యలో కట్ కావడం కావచ్చు, ఆపడం కావచ్చు, మళ్ళీ ఇప్పుడు పెట్టడం కావచ్చు, ఇంటెన్షనల్గా రెస్పాన్సిబుల్గా చేస్తున్నారని జనం ఏం ఫీల్ కావట్లే. అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు పోలీసుడు వ్యక్తిగా మంచోడా చెడ్డోడా అనేది అనవసరం. ఆ టోపీ పెట్టుకున్నాడు కాబట్టి అరెస్ట్ అంటే అరెస్ట్ అవ్వాలా? తనంతే తను ఇచ్చుకోం, కానీ హక్కులు ఉన్నాయి కాబట్టి లోపల తీసుకెళ్దాంతే ఏమైనా చెప్పుకుంటున్నామా? అట్లాగే హక్కుల పరంగా అయితే ఉన్నాయి కాబట్టి కేసు అంటే కోర్టు దగ్గర తప్పించి దిక్కు లేదు. అట్లాగే ఇక్కడ కూడా నిమ్మగడ్డనే ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి గౌరవించి కానీయా బాబు ఏదో ఒకటి చావండి అనే మాట అనాల. అంతకుమించి నిజాయితీగా నియమబద్ధంగా బాధ్యతాయుతంగా రాజ్యాంగబద్ధముగా అనే పదాలన్నీ కూడా వినసొంపుగా ఉండేటువంటి పదాలే కానీ ఆయన నోట్లో నుంచి వస్తే దానికి తగిన నైతికతగా ఉంది అని ఎవరనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రిలీజన్ చెందిన సీఎంగా ఆపాదించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? యూఆర్ ఏ క్రిస్టియన్, ఐఆమ్ ఏ హిందూ అంటే అది చంద్రబాబు గారు అనడం కూడా ఆ వ్యాఖ్యలు, దాన్ని అసలు ఎటువంటి రాజకీయంగా చూడాలి? మంచిదే. ఇప్పుడు ఆయన కూడా జగన్ని అంటాం యాంగిల్ ఓకే, కానీ ఆయన ఇప్పుడు ఒకదానికి వచ్చారు అంటే ఒకసారి అని వదిలేస్తే ఓకే, ఆయన ఇప్పటికే రెండు మూడు సార్లు రిపీట్ చేశారు. లేదంటే అక్కడ వెరీ సింపుల్, అక్కడ అందులో ఇంటెన్షన్ ఒకటే, ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ హిందూ అని ఎందుకు అంత అంటే భారతీయ జనతా పార్టీ బదులు ఈయన ఒక తెలుగు బీజేపీ అంటే ఆ ఓటింగ్ ఏమైనా డైవర్ట్ చేసుకునే ప్రయత్నమా? ఏంటంటే సుదీర్ఘకాలం నుంచి కూడా రాజకీయాలలో ఈయన్ని ఎక్స్పర్టైజేషను లేకపోతే ఒక దాన్ని ఏమంటారు ముందు చూపున్న మహామోహుడు లేకపోతే అద్భుతమైనటువంటి ఆలోచన దృక్పథం గల్లోడు ఇట్లాంటివన్నీ పత్రికలు రాసినాయి. అవన్నీ రాయడం వల్ల నిజమే అని మనం అనుకున్నాం. ఆ కోణంలో నుంచి చూడడం వల్ల ఇంత దాకా ఒక రకంగా వచ్చింది. ఒరిజినల్ స్వరూపం ఇది. ఇప్పుడు ఆయన ఏం చేసినా శృంగారమే, ఎదురోళ్ళు ఏం చేసినా విచారమే, మనం ఇంతదాకా రాసింది. నిజంగా అయితే కనుక ఇదే చంద్రబాబు గారు ఏమన్నారు, దళిత క్రైస్తవ రిజర్వేషన్ ఎత్తిందే ఆయన, దళితుడు క్రైస్తవుడుగా మారాక రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టే చెప్పింది. చెప్పాక మేము చట్టం తెస్తాం కేంద్రంతో మాట్లాడి సుప్రీంకోర్టు అదే కాంగ్రెస్తో కలిపి తెస్తామన్నది ఎవరు? అంటే ఆ రోజున మత మార్పులను ఒప్పుకున్నావా నువ్వు, తప్పి ఆపావా తప్పన్నావా? ఇప్పుడు మత మార్పులు చేస్తావా? జగన్ ఎవడిచ్చాడు నీకు అధికారం అంటున్నాడు. మరి ఈయనకి ఎవడిచ్చాడు అధికారం మత మార్పులను చట్టబద్ధం చేయడానికి? నెంబర్ వన్. రెండవది, నేను హిందూ. సరే హిందూ నువ్వు, మరి ఎందుకని చెప్పేసి మిరాసి వ్యవస్థకి సంబంధించినటువంటి చట్టం తీసేసావు? వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి వంశపారంపర్యంగా ఉండేది ఇదివరకు, చిన్న గుళ్ళు బతికినాయి అంటే అదే కారణం, ఆ కుటుంబం దాని మీద డిపెండ్ అవుతుంది. అది ఎందుకు రద్దు చేసేసావు నువ్వు? దాన్ని రాజశేఖర రెడ్డి పునరుద్ధరించాడు, క్రిస్టియన్ అయిన రాజశేఖర రెడ్డి పునరుద్ధరించాడు. ఇక్కడ ఎప్పుడైనా సరే స్వమత ద్రోహమే ఉంది హిందువుల్లో, పరమత సహనం, స్వమత ద్రోహం చేసిన వాళ్ళే ఎక్కువ హిందువుల్లోనే ఎక్కువ. అది ఇతర మతాల్లో స్వమత అభిమానం చూపెడతారు, పరమత ద్వేషాలు చూపెట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక హిందూ మతంలోనే దరిద్రం వల్ల ఏంటంటే ఈ మతంలో వాళ్ళే ఈ మతాన్ని నాశనం చేశారు. నాస్తికత్వము, హేతువాదము ఇట్లా రకరకాలైనటువంటి చూపించుకొచ్చి ఈ మతంలో దాంట్లో లోపాలే ఎత్తి చూపెట్టి ఇందులో ఉన్న మంచిని జరగొట్టిన వాళ్ళు ఇందులో ఉన్నవాళ్ళు, అందులో ఆయన కూడా ఒకరు. ధర్మ పరిరక్షణ కోసం ఏం చేసిందండి ఇప్పుడు మొత్తం ఘాట్లు కడుతున్నాం అనేసి ఏం కూల్చావు నువ్వు? కుళ్ళు దండం పెట్టుకోవడానికి ఉండేటువంటిది కూల్చి ఇప్పుడు చూడండి అక్కడ ఏం చేస్తున్నారు, టాయిలెట్లకు పోతున్నారు. ఇవాళ ఈయన వచ్చినప్పుడే పుష్కరాలు వచ్చినాయా, దానికి 1500 కోట్ల రూపాయల డబ్బులు అప్పటికప్పుడు అకస్మాత్తుగా. ఒక క్రౌడ్ ఎట్లుంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఒక అసెస్మెంట్ వేసుకుంటారు. అంతకుముందు పుష్కరాలు లేవా? ఆ పుష్కరాలకు లేని ఈయనేం చేశారు, డబ్బులు తీసుకెళ్ళి తగలేయడం. గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, అదో మంచి ఇన్కమ్ సోర్స్ అయింది. అంతేగాని నిజాయితీగా అయితే ఏం చేయాలి, ఆ టైంలో ఆలయాలు అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయడం అని నువ్వు స్నానం చేయి దండం పెట్టుకునే దేవుణ్ణి నేను తీసేస్తా, దేంటో వేసావు నువ్వు చెత్త కుండీలు. మరి నువ్వు, నేను హిందూ మతోద్ధారకుణ్ణి, ఆ రోజునేమన్నారు మత రాజకీయాలు చేస్తే చూస్తా ఊరుకోను తాటదీస్తా నేను, ఎందుకు? అభివృద్ధి అంటే గుళ్ళు అడ్డం పెడతా ఊరుకుంటామా? అభివృద్ధి ముఖ్యమా గుళ్ళు ముఖ్యమా?
ఇది కదా. ఇప్పుడు మరి నువ్వు ఎట్ట మాట్లాడతావు మతం ముఖ్యమా అభివృద్ధి ముఖ్యమా అన్నప్పుడు? కాబట్టి ఆయన హిందూ అని ఆయనకి ఆయన గొంతు హిందువే ఆయన కాదని ఎవడు అన్నాడు? హిందుత్వానికి ఉద్ధారకుడిని అని చెప్పుకుంటే మాత్రం ఎవడో నమ్మడు. రెండవది, ముస్లింలను చంపేస్తాడు నరేంద్ర మోడీ అన్న మాట మాట్లాడినాడు ఎవడు? ఎవడు ఎవరు అనాలూ అనకూడదు. ఆ రోజున అబ్దుల్లా గారు వెళ్ళినప్పుడు అబ్దుల్లా గారిని తీసుకొచ్చి కర్నూలు ఆ మాట మాట్లాడింది ఎవరు? మీ అందరి ప్రాణాలని గోద్రాలు ఏం చేశాడో చూడండి. నేను పోరాడాను ఆ రోజున, అప్పుడు ఆయనతోనే ఉన్నాడు నరేంద్ర మోడీ. పోరాడారు అనేది పేపర్లోనే, తర్వాత ఏమన్నా బయటికి విత్డ్రా అయ్యి వచ్చారా? లేదు కదా. అక్కడ దాంట్లో అట్లాగే ఈ టైంలోనే కదా మన ఇవన్నీ పెట్టుకొచ్చింది. ఏది రంజాన్ తోఫాలును ఈ మరి మరి అప్పుడు మత ప్రాతిపదికన కాదు ఇచ్చింది. కాబట్టి ఒకటి చెయ్యొద్దంటలేదు, అవి చెయ్యి. నేను చేస్తే మత ప్రాతిపదికన చేస్తే కరెక్టు, ఎదురోళ్ళు చేస్తే మత ప్రాతిపదికన మోసం. అంటే ఎట్లుంటుంది? నువ్వు క్రిస్టియన్ రైట్? అతను క్రిస్టియన్, గుడి దగ్గరకు వచ్చి పూజ చేస్తున్నాడు, క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయి కొన్ని. అతను వచ్చి చేయడు, అతని పేరు చెప్పుకు చేస్తాడు. నువ్వు ఆ ప్రాతిపదికన అతను క్రిస్టియన్ అని జనానికి తెలియదా ఓటేసేటప్పుడు? నువ్వు హిందూ అనేది తెలియదా ముస్లింలు నీకు ఓటేసినప్పుడు? నువ్వు హిందూ అని తెలియదా క్రిస్టియన్స్ నీకు ఓటేసినప్పుడు? కాబట్టి తెలిసినే వేశారు. ఇప్పుడు పదే పదే అది గుర్తు చేస్తున్నావు. అదే అంటే డీజీపీ ఇది ఇప్పుడు మరి అప్పుడు కమిషనర్గా డీజీపీని పెట్టినప్పుడు వేరే మతంలో ఉన్నాడు ఏంది ఆయన గౌతమ్ సవాంగ్? ఏమైంది మరి అప్పుడు? అంటే లేదా వేరే మతం వాళ్ళు ఆ ఉద్యోగాల్లో ఉండొద్దని ఏమైనా ఉందా ఏంటి? హోంమంత్రి క్రిస్టియన్ రైట్, మంచి పాయింట్. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి మన దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కుల ప్రాతిపదికను పెట్టాము, మత ప్రాతిపదికను పెట్టామా మనం? ఇప్పుడు నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారా లేదా? ఇంకోటి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అని చెప్పింది నువ్వా కదా? అప్పుడు ఏదన్నా అడిగితే ఏమన్నావు మతతత్వం అన్నావు. కాబట్టి ఇక్కడ బేసిక్గా ఏంటంటే హిందుత్వ అన్న ఎజెండా ఏం తీసుకోవడం దండగ. ఆయన్ని అలాగని రాజకీయాలు చేయడానికి పనికిరాడన్నా నేను. రాజకీయాలు ఎవరి పాలసీలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఇండైరెక్ట్గా క్రిస్టియన్ ఓటు నాకు అవసరం లేదు అని చెప్పేస్తున్నట్లుగా లేదా? అంటే అది ఓపెన్ సీక్రెట్. అంటే ఒకటే క్రిస్టియన్ ఓటు దూరం అవుదా టీడీపీకి? అంటే ఇక్కడ బాబు గారిది ఒక పాలసీ, ఆయన లాస్ అయ్యేది కానీ అదే. ఏంటి అంటే తెగించేస్తాడు. ఆ తెగింపు ఏంటంటే ప్రమాదకరమైనటువంటి తెగింపు. మాల మాదిగ ఇద్దరు కూడా ఎస్సీ, మనకు మాల ఓట్లు రావు కాబట్టి వర్గీకరణ అన్న నినాదం ముందుకు తీసుకొచ్చి మాల మాదిగల్ని విభజించారు. ఒక కొత్త ఓటు వస్తుంది కాబట్టి అది క్లియర్ కదా. అక్కడ రాజకీయ ప్రయోజనమా నిజమా? నిజంగా చేయగలిగాడు ఆయన? ఈరోజు వరకు వర్గీకరణ చేయలేకపోయాడు కదా, ఎందుకు చేయలేదు మరి? ఎట్ట చేస్తానని చెప్పాడు, అయిపోయింది, ఓట్లు అయిపోయింది. చూడండి ఒక్కసారి తెలంగాణ విభజన జరిగిన తర్వాత వాస్తవంగా ఆ మధ్యన కోర్టు తీర్పిచ్చింది వర్గీకరణ చేసుకోవచ్చు అని. చంద్రబాబు గారు ఉండగానే తీర్పిచ్చింది, చేయలే, చేతిలో ఉండి. ఎందుకు చేయలే? ఆంధ్రాలో మాలలు ఎక్కువ, తెలంగాణలో మాదిగలు ఎక్కువ. అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు మాల ఓట్లు ఎట్లాగ రావు కాబట్టి మాదిగల్ని విభజిస్తేనన్న, ఎస్సీ ఓట్లన్నీ మనకు రావు కాబట్టి విభజిస్తేనన్న మనకి ఇవి వస్తాయి అని వేసిన ఎత్తు. కొన్ని ఓట్లు వచ్చినాయి, ఇక్కడ మాలలు ఎక్కువ కాబట్టి ఇక్కడ కుదరదు కాబట్టి అసలు ఆ ఇష్యూనే ప్రస్తావన లేదు. కాపులు బీసీలో చేరుస్తారు, కాపులు బీసీలో చేస్తారు, రజకుల్ని ఎస్సీలో చేరుస్తారు, ఎన్నున్నాయి ఇవన్నీ ఏంటి కాన్సెప్టు? కాబట్టి ఏ ఇప్పుడు ఇదేమిటి లెక్క? ఆయన ఎందుకు ఈ మాట ప్రత్యేకించి తీసుకొస్తున్నారు ఇక్కడ? అంటే వీళ్ళని క్రిస్టియన్స్ దాంట్లో ఓట్లు ఈయన చాలా ప్రయత్నించారు కిందసారి, వాస్తవంగా వాళ్ళందరినీ పిలిచి ఆయన ఎక్కడ క్రిస్టియన్ ఇట్లాంటివి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఇది మైనార్టీ అందరినీ కూడా పిలిచి ముస్లింల్ని క్రిస్టియన్స్ని పిలిచి ఆయనకి వ్యతిరేకంగా చాలా ప్రయత్నించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి వచ్చారు అందరూ కూడా మత పెద్దలు. తర్వాత ఈయనకి అర్థమైంది ఏంటంటే ఆ సామాజిక వర్గం క్రిస్టియన్స్ కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కానీ 95% జగన్నే తమ లీడర్గా ఫీల్ అవుతున్నారు, ఇక మన వైపుకి రారు వాళ్ళు. ఇంకా 5% మిగతాది బీఎస్పీకో అట్లాగా ఉంటారు. కాబట్టి 95% మంది మనకు రారు. అక్కడ పోలరైజ్ అయిపోతుంది క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ప్లస్ మైనారిటీ ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా 100-80 వాళ్ళకే వస్తుంది జగన్కి వెళ్ళిపోయింది. కాబట్టి ముస్లింలు సైలెంట్, కొంతవరకు అంటి ముట్టకుండా మాట్లాడుతున్నారు అంతే.
హిందుత్వ ఎజెండా తీసుకుంటే అక్కడ ముస్లిం ఓటు కూడా తగ్గుతుంది అనేది తెలుసు కదా, అయినా కూడా వదిలేసుకుంటున్నారు. ఎందుకు? ఆంధ్రాలో ముస్లిం ఓటు జనాభా కూడా తక్కువే. అలాగే కంప్లీట్గా వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు అయితే అంటే క్రిస్టియానిటీని అయితే డైరెక్ట్గా చెప్తున్నట్టు ముస్లింలు దాంట్లో టార్గెట్ చేస్తే ఊరుకోరు, చాలా తేడాలు వస్తాయి. కాబట్టి మాట్లాడట్లా సైలెంట్ అయ్యారు. క్రిస్టియన్ దాంట్లో వచ్చేటప్పటికి అంత హార్డ్ కోర్ ఉండదు, అంటే వచ్చి కూర్చోరు అక్కడ, కాబట్టి అక్కడ కొంచెం కూల్. ఇది వచ్చేటప్పటికి హిందుత్వ అనేటువంటిది ఏంటి, ఇప్పటిదాకా అది పట్టించుకోవాలి. కులాల వారీగా చీలిపోయి ఉంటారు హిందువులు, పార్టీల వారీగా చీలిపోయి ఉంటారు. మా హిందూ మా హిందువే, బీజేపీ హిందూ బీజేపీ హిందువే, కాంగ్రెస్ హిందూ కాంగ్రెస్ హిందువే, ఇట్లా ఉండేది. అలా కాకుండా ఇప్పుడు ఈ మధ్య కాలంలో జగన్ వచ్చిన తర్వాత జగన్ మావాడు అనే నమ్మకంతో కన్వర్షన్స్ పెరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో. ఇది ఇంకోటి, ఈ పాస్టర్లకి వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా, దాంతో ఏమైందంటే కొత్త కొత్త పాస్టర్లు పుట్టుకొస్తున్నారు. దీనికి సర్టిఫికేట్ ఇదివరకు ఎంఆర్ఓది ఉండేది, ఒక చర్చ్ ఉండాలి దాంట్లో నడుపుతూ ఉండాలి అని. ఇప్పుడు అది కూడా తీసేసి డైరెక్ట్గా పెట్టుకుంటే చాలన్నారు. దాంతో ఏమైపోయింది, ఒక సందులో వారాంతంలో కూటములు పెట్టుకుంటుంటారు ఒక పాతిక మంది కూర్చొని. ఇప్పుడు అది కూడా ఒక చర్చ్ కింద ఐడెంటిఫై చేసుకుంటూ అక్కడ ఉన్న వాలంటీర్తో రాయిచ్చేసుకునేసి 5,000 తీసుకుంటున్నారు. దీంతో పాస్టర్లు అక్కడ ఏమైపోతుంది, దానికి రుజువు కోసం అన్న వీళ్ళు ఫోటోలు అవి పెట్టాలి కాబట్టి మస్ట్గా అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఇదేమైపోతుందంటే మిగతా వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళలో ఒక అన్రెస్ట్ ఉంటుంది, ఆ అన్రెస్ట్ని బీజేపీ క్యాష్ చేసుకుంటుంది, దానివల్ల పోలరైజేషన్ పెరుగుతుంది. ఇప్పుడు మొన్న ఇచ్చిన సర్వేల్లో కూడా, ఏదో సర్వేలో కూడా 12% బీజేపీ జనసేనలకి, తర్వాత వీళ్ళకి ఇవని వచ్చినాయి కదా, వీళ్ళకు 2% తగ్గింది, వైసీపీకి వీళ్ళకు 3% దాకా తగ్గింది అనేటువంటిది, 4% దాకా ఈ అక్కడ టర్న్ అయినాయి బీజేపీ జనసేనలకి. అంటే ఒరిజినల్ మన రిలీజియస్ ఓట్ బ్యాంక్ కూడా డివైడ్ అవుతుంది, తగ్గుతోంది, ఇటు పక్కన ఇది అవుతుంది. కాబట్టి ఇక సాలిడ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలి హిందుత్వ ఓట్ బ్యాంక్, లైక్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ ఏంటి, బీజేపీ తీసుకున్న స్ట్రాటజీ ముజఫర్బాద్ అల్లర్లు జరిగిన తర్వాత అక్కడ హిందూ యువకుల మీద మైనార్టీ వర్గం వాళ్ళు దాడి చేశారన్నటువంటి కోపంతో సాలిడ్గా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరిలో ఒక ఆగ్రహం వచ్చి అక్కడ బీజేపీకి ఓటేశారు. అంటే కాంగ్రెస్ సమాజ్వాదీ వీళ్ళందరూ కూడా మైనారిటీ, అంటే ఎవరైతే వీళ్ళ మీద దాడి చేశారో వాళ్ళకే సపోర్ట్ చేశారు చేసిన వాళ్ళు. దాని మీద కోపంతో అందరూ కలిసి బీజేపీని గెలిపించారు, సమాజ్వాదీని బహుజన్ సమాజ్ పార్టీని కాంగ్రెస్ని పక్కన పెట్టి. దాన్ని చూసిన బీజేపీ 15 ఏళ్ల తర్వాత ఓహో ఇక్కడ పబ్లిక్లో ఒక అన్రెస్ట్ ఉంది, పోలరైజ్ అవుతుంది అనేసి ఒక్క ముస్లింకి కూడా సీట్ ఇవ్వకుండా గెలిచింది. ఒక్క క్రిస్టియన్ ఒక్క ముస్లింకి కూడా సీట్ ఇవ్వకుండా కంప్లీట్ హిందువులకే సీట్లు ఇచ్చి గెలిచింది అక్కడ. దాంతో పోలరైజేషన్ అయ్యి ఏకంగా 300 సీట్లు దాటేసింది బీజేపీ అక్కడ. ఫస్ట్ టైం అది ఆ స్థాయిలో సీట్లు బీజేపీనే వాజ్పేయి టైంలో కూడా గెలుచుకోలేకపోయింది, అంత హవా వచ్చింది. అది గమనించిన తర్వాత ఇక్కడ అట్లా పోలరైజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశం ఈయనకు కనబడుతుంది ఈ గ్రౌండ్ లెవెల్. ఎందుకంటే అప్పుడు ఆ ఇష్యూ తర్వాతనే పోలరైజ్ అయింది, అంటే అజామ్ ఖాన్ లాంటి అరాచకాలు సమాజ్వాదీ పార్టీ హయాంలో, బీఎస్పీలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు కొంతమంది గ్రౌండ్ లెవెల్లో చేసిన అరాచకాలతో వెక్స్ అయిన ప్రజలందరూ పోలరైజ్ అయ్యి ఇటుకొచ్చారు బీజేపీ. ఎందుకంటే వీళ్ళందరూ ఎంత చేసినా చివరికి ఎన్నికలప్పుడు మళ్ళీ సెక్యులరిజం అన్నటువంటి పేరుతో బుజ్జగిస్తారు, మనల్ని చేస్తారు. అదే బీజేపీ అయితే కనుక ప్యూర్లీ హిందుత్వ అనే నినాదం కాబట్టి అని ఇటుకొచ్చారు. అదే పరిస్థితి ఆంధ్రాలో రావాలని ఇప్పుడు తెలుగుదేశం కోరుకుంటుంది. ఇదివరకు అట్లా వస్తుంది కాబట్టి బీజేపీకి ఓటేయొద్దు అని 1994 అన్నటువంటి టీడీపీ, ఇప్పుడు అదే టీడీపీ ఉత్తరప్రదేశ్ లాంటి రాజకీయం ఇక్కడ రావాలని కోరుకుంటుంది, దానికి తమ నాయకులు కావాలనుకుంటుంది. అందుకోసం పదే పదే నేను హిందూ క్రిస్టియన్ అనే పదం పదే పదే వాడుతున్నారు. ఇక్కడ దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, ఆయన అక్కడ బీజేపీ ఆ మాట నోటితో ఎప్పుడు అనలా. నరేంద్ర మోడీ ఎప్పుడన్నా పరమత ద్వేషం మాట్లాడా, లేకపోతే బీజేపీలో ఉన్న ఏ మంత్రి అయినా మాట్లాడాడు? ఎవడో అంటే విహెచ్పీ నుంచినో ఆర్ఎస్ఎస్లో నుంచినో మధ్యలో వచ్చి ఎంపీలు అయినటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటారు, సాధ్వి ప్రాచీను, లేకపోతే ఒక సన్యాసి ఒక ఆయన ఉన్నారు, అట్లాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు. అంతే తప్పించి మెయిన్ పొజిషన్స్లో ఉన్న అమిత్ షాలో నడ్డాలో మోడీను ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడూ రిలీజియస్ మాటలు మాట్లాడరు.
అక్కడ ఇంకొకటి ఏంటంటే డిఫెన్స్ హిందుత్వ అఫెన్స్ హిందుత్వ తేడా ఉంది. డిఫెన్స్ హిందుత్వ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఏంటి, మైనారిటీలని బుజ్జగిస్తూ మెజారిటీలైనటువంటి హిందువులకు అన్యాయం జరుగుతోంది, మేము మిమ్మల్ని కాపాడతాం లేదా కాపాడతామని కూడా అనరు, ఏం హిందువులనే అంటారా అని అడుగుతారు అంతే. అంతేగాని నువ్వు నీ మతం ఒకటి తప్పు, నువ్వు ఆ మతాన్ని భుజాన్ని వేసుకుంటున్నావు అని అనరు వీళ్ళు. అది కిందోళ్ళు అంటారు కార్యకర్త. పై లీడర్లు ఎవరు నోరు మీద పడరు. పై లీడర్లు అందరూ కూడా ఏంటి ఒక్క హిందువులనే అన్యాయం చేస్తారా మీరు, హిందువులకే అన్యాయమా? ఇప్పుడు ఒక చట్టం తెస్తే ముస్లిం సపరేట్లా ఉంది, హిందువులకు సపరేట్లా ఉంది. అక్కడేమో భార్యను వదిలేసినా కూడా ప్రాబ్లం లేదు, ఇక్కడేమో భార్యను వదిలేస్తే నేరం అంటారా? ఇక్కడ మహిళకి ఇచ్చిన రక్షణ అక్కడ ఇయ్యరా? అదే కదా త్రిపుల్ తలాకు. అంటే హిందువుల మహిళలకు ఉండే న్యాయం నీకు కూడా ఇస్తానని అడిగాడు అక్కడ. అంతేగాని నువ్వు తప్పు అని అంటలే అక్కడ. ఈ న్యాయమే నా మహిళకి జరిగిన న్యాయమే నీ మహిళకు కూడా చేస్తా, నా బిడ్డకి నా ఆడబిడ్డకు ఉన్న న్యాయమే నీకు కూడా చేస్తానన్నారు. అంటే ఇది తన మతాన్ని డిఫెండ్ చేసుకుంటూ పరమతానికి కూడా ప్రయోజనం చేకూర్చే అంశం. అంతేగాని పరమత ద్వేషం కాదు అక్కడ. ద్వేషం అనేది ముద్రేస్తుంటారు ఇక్కడ వీళ్ళని. ద్వేషం కాదు ఇక్కడ. వీళ్ళని ఎవడూ పట్టించుకోకపోతే ఎట్లా, హిందువుల్ని ఒక్కళ్ళనే ఎందుకు వెటకారేసి చేస్తారు, ఎందుకు ఎక్కిరిస్తారు అనేది బీజేపీ స్టాండ్. అంతేగాని నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని వాళ్ళని తిట్టరు బీజేపీ లీడర్లలో ఉండేటువంటి కింద స్థాయిలో ఎవరో ఒకళ్ళు ఇద్దరు నేను ఇందాక చెప్పినట్టే. అంతేగాని ఇంకోటి ఆర్ఎస్ఎస్ విహెచ్పి వాళ్ళు ఐ రైజ్ చేస్తారు, మీరు ఇక్కడ మత మార్పిళ్ళు చేస్తున్నారు ఇక్కడని. బీజేపీ స్టాండ్ ఎట్టుండదు పార్టీగా, ఇక్కడ ఈయన పార్టీ, ఈయన ఏమో అట్లాంటి సంస్థ కాదు, హిందుత్వ సంస్థ క్రైస్తవ విహెచ్పి ఆర్ఎస్ఎస్ కంటే బజరంగ దళ్ళు కూడా కాదు. ఆ కొన్ని శివసేన పాత రాజుల తరహా మాట్లాడుతున్నాడు ఈయన, పాత శివసేన, కొత్త శివసేన కూడా కాదు. ఇప్పుడు కొత్త శివసేన కూడా బుజ్జగింపు రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది. పాత శివసేన స్టేట్మెంట్ ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తున్నారు, శివసేన అలాంటి స్టేట్మెంట్లో ఫెయిల్ అయింది. అంటే భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నంలో ఇది ఒక కొత్త స్ట్రాటజీ అనుకోవాలా? భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యేటైతే ఈ మాట మాట్లాడరు, వేరే రాజకీయం ఉంటుంది. బీజేపీ ఎట్టాకు దగ్గరికి రానియట్లేదు కాబట్టి దాని ఓట్ బ్యాంక్ నేను క్యాప్చర్ చేయాలి. నాకంటే పెద్ద హిందువు ఎవరు? రెండవది తెలుగుదేశమే హిందుత్వ స్టాండ్ తీసుకుంటే వద్దంటదా బీజేపీ? చూడండి వాళ్ళు నిజంగా హిందుత్వం కాదు, మేము నిజమైన హిందువులు, నేను కాపాడాను, కరెక్టే మంచిదే. నువ్వు కాపాడు ఉంటే కరెక్ట్, తిరుమల తిరుపతి దేవస్థానం లేదన్న మంచి చేసి ఉంటే కరెక్ట్, ఆ నిధులు నువ్వు వాడుకోకుండా. అట్లాగే ఈ గుళ్ళు కూల్చినప్పుడు ముందే జాగ్రత్త చేసి ఉంటే, రామవరపాడు దగ్గర ఫ్లైఓవర్కి మసీదు అడ్డం వస్తుందంటే కోటిన్నర రూపాయలు డబ్బులు పెట్టి కోటో కోటిన్నర రూపాయలు అవతల కట్టించి ఆ తర్వాత ఫ్లైఓవర్ వేసి ఇక్కడ గుళ్ళు పడగొట్టి మున్సిపల్ వ్యాన్లో పడేసుకెళ్తాడు. అది ఎవరి హయాంలో జరిగింది? అక్కడ వల్లభనేని వంశీ కేసినేని నాని కదా మాట్లాడింది రామవరపాడి దగ్గర, ఇక్కడ అదే కేసినేని నాని ఏమన్నాడు, ఎవడాడు తొక్కించండి అన్నాడు, తొక్కించారు కదా. మరేం జరిగింది? మరి అప్పుడు నేను హిందుత్వ ప్రతినిధిని అంటే నమ్ముతారా? కాబట్టి ఈయనకి ఈయన ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా కార్డు వేసుకునే ప్రయత్నం. అయితే రామతీర్థం ఘటనలో A1గా చంద్రబాబు గారి పేరు, రామతీర్థం సందర్శకుని వెళ్ళినప్పుడు విజయసాయిరెడ్డి గారి కారు మీద జరిగిన దాడిలో A1గా చంద్రబాబు గారి పేరు, A2గా అచ్చెన్నాయుడు గారు, A3గా కళా వెంకటరావు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు అక్కడ లేకపోయినా సరే వాళ్ళని A2 A3లుగా పెట్టారు అనేది పనికిమాలిన వ్యవహారం. వాస్తవంగా రామతీర్థంకి ఆయన వెళ్ళడంలో తప్పులేదు, కేసులు అనవసరమైన కేసులు అయ్యి కార్యకర్తలు చేస్తారు. అంటే ఎందుకు అంత సీరియస్గా తీసుకొని A1గా చంద్రబాబు గారి పేరు పెట్టేసి? అతి సంతృప్తి, అంటే పోలీసులు అత్యుత్సాహం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పోలీసులు నిజాయితీగా చేస్తే దాంట్లో అసలు రామతీర్థం సంఘటనలో తమ ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటిది పోలీసులు చేస్తున్న రాజకీయం, అందరూ కాదు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరికో తమ ఫెయిల్యూర్ కవర్ చేసుకోవడానికి. వాస్తవంగా ఫస్ట్ ఏం చేయాలా రామతీర్థంది, ముందు అక్కడ ఇన్వెస్టిగేట్ జరుగుతుంది కొద్దిగా ఆగండి అని చెప్పి కింద ఉంచి వీళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయడం మానేసేసి వీళ్ళు వెనకాల తిరిగారు. చివరికి రంపం ఎవరు పట్టుకున్నారు? సిఐడి పట్టు, అంటే పోలీస్ ఫెయిల్యూరేగా. ఆ తర్వాత బెదిరిస్తూ వచ్చారు రామతీర్థం, మీరు చేస్తే అట్ట చేస్తాం ఇట్ట చేస్తాం, నిజాయితీగా చేసినట్టే వాళ్ళు. ఆ ఫెయిల్యూరు మామూలుగా అయితే అట్లాంటి దాంట్లో ఏం చేయాలి, పోలీసులను సస్పెండ్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. అలా చేయనందుకు నజరానా ఇచ్చినట్టున్నారు ఇది. అంతేగాని వాస్తవంగా ఎందుకు పెడతారండి కేసు? ఇప్పుడు జగన్ వెళ్ళిన టైంలో మన వైజాగ్ వెళ్ళిన టైంలో ఉంది, జగన్ పెడితే తప్పన్నామా లేదా కేసు?
చంద్రబాబుని వెళ్తే మళ్ళీ అదే పని చేశారు, అదేం ప్రతీకారం అనుకున్నామా లేదా? అది తప్పు కదా. ఇప్పుడు ఆయన వెళ్ళారు, పర్మిషన్ తీసుకుని వెళ్ళారుగా. ఇంకోటి పర్మిషన్ తీసుకుని వెళ్ళినటువంటి సోమవీర్రాజు లాంటి వాళ్ళని మడత పెట్టేసి పంపించేస్తావు నువ్వు. విజయసాయిరెడ్డికి అయితేనేమో ఇదిచ్చి తీసుకెళ్తావా, రెడ్ కార్పెట్ ఇచ్చి పట్టుకెళ్తావా, అది ఓవర్ యాక్షన్. కలవనీయాలా, ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి, ఎవరు కొడతారా ఏంటి? దండం పెట్టుకుని వస్తారు మ్యాక్సిమం, అంతే కదా. సోమవీర్రాజు వాళ్ళు చేసినా దండం పెట్టుకుని వస్తారు. ఈయనైనా ఏం చేస్తారు చంద్రబాబు గారు వెళ్ళి? దానికి నువ్వు అడ్డుకోవడం ఎందుకు? ఇంకోటి ఆయన వచ్చే టైంకి విజయసాయిరెడ్డి వెళ్ళడం ఎందుకు? ముందెళ్ళాలా తెలివైనడు అయితే? లేదా ఆయన వెళ్ళాక వెళ్ళు నువ్వు, ఆయన అంత రాజకీయం చేశాడు వచ్చిపోయి, ఇక్కడ నిజాయితీగా మేము పోలీసులకి ఇచ్చాము, మేము వస్తే రాజకీయం అవుద్దని ఆగాము అని చెప్పాలి కదా. వెళ్ళడం ఎందుకు నువ్వు? లేదు రెండో రోజున వెళ్ళి ఆయన రాజకీయం చేయాల్సి చేశాడు కాబట్టి నేను వచ్చి చెప్పాల్సి వచ్చిందంటే కరెక్ట్. కానీ ఆయన వచ్చే గంట ముందు వెళ్ళి ఆడతో గొడవ పెట్టుకుని మా మీద కొట్టారంటే? పాతకాలపు కమ్యూనిస్టుల కాన్సెప్ట్ ఉండేది. అంటే విగ్రహాల దాడుల మీద కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్న టీడీపీకి చంద్రబాబు గారిని ఏమనగా ఈ కేసులో పెట్టడం అనేది వాళ్ళ దూకుడికి ఒక రకంగా ప్రభుత్వం బ్రేక్ వేసిందా, వేసే ప్రయత్నం జరిగిందా? దానివల్ల సింపతి వస్తుంది తప్పించి చంద్రబాబుని అన్యాయంగా అనేటువంటిది. విగ్రహాల మీద దాడులకు సంబంధించి సమాజం ఒకటే, ఫస్ట్ అయితే జగన్ అనుకోలేదు, లేదు బాబుని అనుకోలేదు, బాబోళ్ళు అని మాట్లాడింది జగన్ వాళ్ళు, అంతేగాని వాళ్ళంతటా వాళ్ళు కాదు. అందరూ కూడా అంటోంది ఇప్పటికి కూడా జగన్ జయించారో బాబు జయించారని కాదు. నిజమైన వాళ్ళు ఏం తేలుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు దుర్గగుడి దొంగతనం కేస్తుంది, ఏం తేలారో పాత నేరస్తుడు తేలాడు. లేదు ఇప్పుడు రామతీర్థంది అయితే ఒక ఇంటెన్షన్తో జరిగింది, అది కొయ్యడము అంటే అదేంటి అనేటువంటిది పట్టుకోవాలి రేపు పొద్దున. అది పట్టుకునేదాకా కూడా రాజకీయాలు చేయడం తప్పు. అది మొట్టమొదటి రాజకీయం రేకెత్తిచ్చిందే వైసీపీ. తెలుగుదేశం వాళ్ళ కుట్రా, నారా లోకేష్ కుట్రా, చంద్రబాబు కుట్రానే, అది తప్పు. నువ్వు అలా జడ్జిమెంట్ ఎందుకు ఇస్తావు? నువ్వు అధికార పక్షంలో ఉంటుంది, పార్లమెంటరీ పార్టీ నాయకుడివి, నిజమైతే తీసుకెళ్లి జైల్లో పెట్టు. జగన్ తనను తాను పొడిపించుకున్నాడు, లేకపోతే కనుక రైలు తగలబడితే జగన్ చేయించాడని ఆళ్ళెట్ట చెప్పారో, ఆనాడు అది తప్పన్న నువ్వు, నువ్వు అదే పని చేస్తుంటివి. ప్లస్ ఇట్లాంటి తప్పుడు కేసులు ఎవడు కోరికే నీ కేసులు. రాజకీయంగా విమర్శ వచ్చింది, కానీ దానికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ వరుసగా డీజీపీ దగ్గర నుంచి, హోంమంత్రి దగ్గర నుంచి అందరినీ టార్గెట్ చేసుకుంటూ విమర్శ చేయడం, మరి టీడీపీ తొందరపడినట్టు కదా. అది ఎందాక అన్నాం కదా, మతాన్ని రైట్ చేయడం వాళ్ళ తప్పు, అదే సందర్భంలో వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించాలని కూడా వీళ్ళ తప్పు. ఇప్పుడు ఇద్దరు తప్పుని తప్పుని తప్పుగా మాట్లాడుకోవాలి. నువ్వు క్రిస్టియన్, నేను హిందూ అనే మాటను మాట్లాడడం చంద్రబాబు గారి తప్పు, అతిగా మతాన్ని తేవడం. అదే సందర్భంలో ఈయంత వీళ్ళ తప్పేంటి? అనవసరంగా రాజకీయాలు తేవడం అందులోకి. అప్పటిదాకా రాజకీయాలు రా, ప్రభుత్వ వైఫల్యం అంటాం ఎందుకన్నారు? ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు హయాంలో జరిగినాయని బాబు ఫెయిల్యూర్ అంటామా, లేకపోతే గ్రౌండ్ లెవెల్ అంటామా? ఇప్పుడు పుష్కరాల్లో చనిపోయారు, చనిపోయినప్పుడు బాబుయే దానికి బాధ్యత అన్నారా, లేకపోతే లేదులేండి అక్కడ ఎవరు బాధ్యత వాళ్ళమే చర్య తీసుకోమన్నారా? బాబుదే బాధ్యత, బాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి, బాబు స్వార్థం అన్నారా లేదా? ఇదేనా అంతే కదా సహజంగా. బట్ ఇక్కడ ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటిది ఏంటి, తప్పుని సరిచేయాలి. సరిచేయడం మానేసేసుకుని ఇద్దరు కూడా దాంట్లో రాదు. ఇప్పుడు ఇద్దరు కూడా చేస్తున్న తప్పు ఏంటంటే నేరస్తుడిని సేవ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు తిట్టుకోవడం వల్ల నేరస్తుడు హ్యాపీ, వాడి జోలికి పోవట్లేదు. ఇప్పుడు ఎవడన్నా దొరికినా కూడా వాడికి టీడీపీ బ్రాండ్ ఉందని ఇచ్చాలని ఏమో వైసీపీ. ఆ దొరికినోడు ఎప్పుడో వైసీపీలో ఎక్కడన్నా తిరిగాడేమో, వైసీపీలో ఉన్న నాయకులు ఎవడనకాలన్నా తిరిగాడేమో అని ఫోటోలు సంపాదిద్దామని వీళ్ళు ఇద్దరు అంతేగాని, నిజంగా దాంట్లో ఉన్న దాన్ని తేల్చాలన్న ఇంటెన్షన్ వాళ్ళకి ఎవరికి లేదు. ఇద్దరికి కూడా ఓట్ బ్యాంక్ రాజకీయమే నడుస్తుంది, దేవుళ్ళని అడ్డబెట్టు. టీడీపీకి దాన్ని ఒక ఎదురుదెబ్బగా చూడొచ్చా చంద్రబాబు గారిని ఏమనగా పెట్టడం అనేది? ఇది అంత పెద్ద తీరులా? సింపతి కూడా వస్తుంది. ఇప్పుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయకముందు సింపతి లేదు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా సింపతి రాదు, కానీ తన్ని ఆ విధంగా ఉంచడం అనేటువంటి దానివల్ల సింపతి. ఏది పాప ఆయన ఏదో ఆపరేషన్ చేయించుకున్నాడు, అయితే నెల రోజులు ఆయన ఉంచడం వల్ల మళ్ళీ ఆ సింపతి పోయింది. అట్లా ఒక్కొక్క సర్కిమ్స్టెన్స్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరగవు కదా, జనం మైండ్లో ప్రభావితం. ఇక్కడ ప్రభుత్వం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీ దగ్గర ఒక పేపర్ ఉంది, ఒక ఛానల్ ఉంది, కాస్త సోషల్ మీడియా, అవతలలోకి ఒక అర్డజన్ పేపర్ల మద్దతు ఉంది, అర్డజన్ ఛానళ్ళు ఉన్నాయి, సోషల్ మీడియాలో 60 రకాలు ఉన్నాయి. మెదళ్ళ మీద ఒక విషం లేదా మెదళ్ళ మీద తమ ప్రభావం నాటడమే కదా. నువ్వు నాటగలిగేది 10%, వాళ్ళు నాటగలిగేది 90%. అట్లాంటప్పుడు అఫెన్స్లో కాకుండా డిఫెన్స్లో వెళ్ళగలగాలి. ఇక్కడ డిఫెన్స్లో వెళ్ళకపోతే ఏమవుద్దంటే ఇవి ఇప్పటికేముండదు, ఇది మైండ్లో అట్లా పడి 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 ఒక నెగిటివ్. ఇప్పుడు చూడండి, వాస్తవంగా ప్రభుత్వం వైపు నుండి సంక్షేమ పథకాలు నడుస్తూనే ఉన్నాయి, కరోనా టైంలో కూడా నడుస్తున్నాయి. కరోనా కంట్రోల్, కరోనా గురించి అడ్డదిడ్డంగా మాట్లాడింది అప్పుడు తెలుగుదేశం,
అడ్డంగా మాట్లాడారు. జగనే చేపిస్తున్నాడా, అది ఇది చచ్చిపోతున్నారు, అది ఇది. మరి అదే జగన్ టైంలోనే కదా కంట్రోల్ అయింది, మరి ఎందుకు మాట్లాడదు? మాట్లాడరు అంటే పాజిటివ్ది గుర్తుండవు కానీ నెగిటివ్ బాగా గుర్తుంటాయి. ఆ నెగిటివ్లే కదా ఇప్పుడు మైనస్ అవుతున్నదంటే. ఇదివరకు 6వ ర్యాంకులో ఉంది ఇండియా టుడేలో, ఇప్పుడు 3వ ర్యాంకు వచ్చేసాడు జగన్. అంటే ఏంటి, జనంలో పల్చన పడట్లా, అది ఎక్కడవుతుంది, ఈ వ్యతిరేక ప్రచారం అనేటువంటిది ప్రభావం చూపెడుతుంది. దానికి తోడు వీళ్ళ ప్రవర్తన ఏది, మొరటగా నా మాటే నెగ్గాలనే ప్రవర్తన, అది సరిచేసుకోకపోతే ప్రమాదం. ఫైనల్గా టీడీపీ ఫుల్లీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసిందా? మొన్నటి వరకు జూమ్కే పరిమితం అవుతున్నారు, లేదంటే పక్క రాష్ట్రాల్లో ఉంటున్నారు, ఎలాంటి విమర్శలు. కానీ ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఒక ఆయన్ని సీఎం బూతులు తిట్టినా ఏం తిట్టినా ప్రతిసారి ఏదో అంశం మీద మీడియా ముందుకు వచ్చేస్తున్నారు చంద్రబాబు గారు. ఈ నోటిఫికేషన్ దాంట్లో వాస్తవంగా అయ్యి జూముల్లోనే ప్రెస్ మీట్లు పెట్టినా కూడా అదే ఆయనది. ఒకటేంటంటే, తెలుగుదేశం పవర్లో ఉన్నా లేకపోయినా దాని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, రోడ్డు మీదకి వచ్చే అలవాట్లు తక్కువ, ప్రెస్ మీట్లు ఎక్కువ. మీరు చూస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా అదొక గవర్నమెంట్ డ్యూటీ టైప్లో ఉంటుంది. ఎవ్రీ 2 అవర్స్కి ఒక ప్రెస్ మీట్, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని తిట్టడానికి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని తిట్టడానికి. మరీ తిడతారు, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, సాయంత్రం టిఫిన్లు ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి, పొద్దున్న స్నాక్స్ ఉంటాయి, స్నాక్స్తో ప్రెస్ మీటు, లంచ్తో ప్రెస్ మీటు, సాయంత్రం ఇట్లా మొత్తం రోజుకి 4 ప్రెస్ మీట్లు ఉంటాయి. చాలా బాధ్యతగా కూడా చూసుకుంటారు, అంటే దాంట్లో ఏ కులపోళ్ళు ఏ కులపు నాయకులు తిట్టాలంటారు, కొడాలి నానిని తిట్టాలంటే ఎస్సీ నాయకులతో, లేదంటే కనుక కమ్మ నాయకులతోనే తిట్టించాలా, దేవి నేను ఉమాతో తిట్టించాలా, కమ్మని కమ్మతో తిట్టించాలి, వీళ్ళు అంతే కమ్మని కమ్మతో తిట్టించాలా. అదే సందర్భంలో కొన్నిసార్లు వీళ్ళని వాడుతుంటారు బీసీ నాయకులతో, ఓసీలు తిట్టించడం, తిడతే అదిగో నువ్వు బీసీలు నెట్ట అంటావా, లేకపోతే నువ్వు ఇది ఒక ట్యాబ్ సిస్టమ్ ఉంటుంది, అది ఎప్పుడూ మారదు టైం టేబుల్. అది ప్రతిపక్షంలో ఉన్నా అంతే, అధికార పక్షంలో. ఇంకోటి అధికార పక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేయలేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు తక్కువే. చొక్కాలు నలగని ఉద్యమం బాగా చేస్తారు, ఎందుకంటే పోలీసులకు చొక్కా పట్టుకుని చేయి పట్టుకున్నారు అనుకోండి 180 మంది వెళ్ళిపోతారు వీళ్ళకి. వీళ్ళదంతా కూడా మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ గ్రూప్, లేబర్ గ్రూప్ తక్కువ ఉంటుంది టీడీపీలో. దాంతో పోరాటాలు లేకపోతే అమరావతి రైతు పోరాటం కనుక అదే ఒక శ్రీకాకుళంలో జరిగింది, ఏమైంది, ఎలాంటి అగ్రెసివ్ పోరాటం, ఇక్కడేం పోరాటం, రోజు పేపర్లో ఒక ఇంత వార్త, టీవీలో ఒక వార్త, అదొక షెడ్యూల్ అన్నమాట. అంతే తప్పించేది ఉద్యమం లాగానే ఏమైనా అనిపిస్తుందా? అదే శ్రీకాకుళంలో జరిగినటువంటి అణు వ్యతిరేక పోరాటం ఎంత సీరియస్ ఉంది, వీళ్ళ కోసం జరిగిన పోరాటం ఎట్టుంటుంది? కాబట్టి వీళ్ళకి పోరాటాల్లో కూడా మీడియా హైప్ అనేది హైయెస్ట్ ఉంటుంది, అంతేగాని నిజంగా సిస్టమేటిక్ ఏముండదు, భారీ పోరాటాలు అంటానికి ఏముండదు. అది చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయి ఈ నోటిఫికేషన్ ప్రకటన తర్వాత, టీడీపీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి, అలాగే అధికార పక్ష నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్.